తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడివడిగా కులగణనకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగానే కనబడుతుంది అందులో భాగంగానే బీసీ కమిషన్ ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారిగా వారి యొక్క ఓపెన్ డిబేట్స్ను అయితే పెడుతున్నటువంటి పరిస్థితి బహిరంగ విచారణ పేరిట బీసీ కమిషన్ తిరుగుతూ ఉంది దాంతోపాటుగా ప్రభుత్వ పెద్దలైనటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం యాభై ఆరు ప్రశ్నలతో ఒక లేఖ మాత్రం తిరుగుతూ ఉంది ఇంటింటికి వెళ్ళి యాభై ఆరు ప్రశ్నలు అడుగుతారనేటువంటి విషయాన్ని అయితే ఇప్పటికే బహిర్గతం చేసినటువంటి పరిస్థితి ఇదే విషయంపైన మనతో మాట్లాడడానికి బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ ఉన్నాడు సార్ నమస్తే ప్రధానంగా బీసీ కార్పొరేషన్ చైర్మన్గా మీరేమంటున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యాష్ చేంజెస్కి ప్రభుత్వము పచ్చ జెండా ఊపింది ఇప్పటికే ఆ యొక్క పనులను మాత్రం ప్రారంభించినటువంటి పరిస్థితి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఈ ప్రజా ప్రభుత్వము తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బహుజన గిరిజన మైనారిటీల సంక్షేమం కొరకు వారి అభ్యున్నతి కొరకు ఈ పార్టీ కష్టపడి పనిచేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో మేనిఫెస్టోలో ఏమేమైతే అంశాలు పెట్టామో ఆ రోజు ప్రజా అభిప్రాయాన్ని సేకరించి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతి ఒక్క ఆకాంక్షను నెరవేర్చే విధంగా మేము ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ప్రజలందరూ మా వైపు నిలబడి మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఈ ప్రభుత్వంలోకి తీసుకురావడం జరిగింది దాని ద్వారా ఈ ప్రభుత్వంలోకి వచ్చినాక మా చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించాల్సిన పని లేదు కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వారు పట్ల ఖచ్చితంగా చిత్తశుద్ధితోటి వ్యవహరిస్తుంది దాంట్లో భాగంగానే ఇవాళ మా నాయకులు అధిష్టానము మా ఢిల్లీ పెద్దలు కానీ రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ మల్లికార్జున్ ఖర్గే గారు కానీ నాయకత్వంలో ఆ రోజు రాహుల్ గాంధీ గారు మాట ఇవ్వడం జరిగింది ఈ రా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ రాష్ట్రంలో ఖచ్చితంగా కులగణన చేస్తాము అని చెప్పి మాట ఇచ్చాము మా మాట నిలబెట్టుకునే దాంట్లో భాగంగానే చిత్తశుద్ధితోటి వాళ్ళ కులగణన కార్యక్రమ ఆముదా ప్రక్రియని ప్రారంభించడం జరిగింది నేను కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బహుజన గిరిజన మైనారిటీలందరూ కూడా ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనండి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా కుల సంఘాలకి ప్రజా సంఘాలకి కూడా మీరు కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములు కండి ప్రజలందరినీ చైతన్యపరచండి ఈ దాని ఈ ఈ లెక్కల ద్వారా రాబోయే రోజులలో మన భవిష్యత్తు మన రాజకీయ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ విద్యా అవకాశాలు కానీ ఇవన్నిటికీ కూడా మనకి ఇదే బేస్ కాబోతుంది కాబట్టి తప్పకుండా మీరు అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వము దళిత బహుజన గిరిజన మైనారిటీల పట్ల ఎంత చిత్తశుద్ధితోటి ఉందంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఇవాళ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ని మేము నిర్మాణం చేస్తున్నాము అంతర్జాతీయ ప్రమాణాలతోటి నూట ముప్పై కోట్లతోటి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ని మేము చేయడం జరుగుతుంది అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా గత పది సంవత్సరాలుగా నిర్లక్ష్యం కాబట్టి సంక్షేమ హాస్టళ్ళ విషయంలో కానీ గురుగుల హాస్టళ్ల విషయంలో కానీ ఈ ప్రభుత్వం చాలా చిత్తస్థుద్ధితోటి ఉంది నిన్న నిన్ననే మీరు చూసినట్టయితే మేము ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు బాల బాలికలందరికీ కూడా మెస్ ఛార్జీలు పెంచడము కాస్మోటిక్ ఛార్జీలు పెంచడం ద్వారా ఇవాళ ఇవాళ ఉన్న పరిస్థితులలో వారికి కూడా ఎంతో కొంత మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్న రాజకీయ విద్వేషాలకి కాంగ్రెస్ పార్టీ ఇట్టి పరిస్థితులను కూడా ఎంకరేజ్ చేయదు దయచేసి మీరు కూడా కలిసి రండి మేము అపోజిషన్ పార్టీస్ని కూడా క్లెయిమ్ చేస్తున్నాము సబ్మిట్ చేస్తున్నాము సబ్మిషన్ చేస్తున్నాం వాళ్ళకు కూడా కలిసి రండి అభివృద్ధిలో మాతో పాటు పాల్గొనండి ఈ ప్రజల సంక్షేమం ధ్యేయంగా ఈ ప్రజాపాలన నడుస్తుంది మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలి అని చెప్పి ఈ వేదికగా వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం బీసీ కార్పొరేషన్కి ఎలాంటి బాధ్యతలు అప్ప చెప్పడం జరిగింది ఈ యొక్క బీసీ కులగణ విషయంలో ఏమైనా బాధ్యతలు ఇచ్చారా ప్రభుత్వం నుంచి మీకు బీసీ కులగణన విషయంలో ముఖ్యమంత్రి గారు రే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో అనేక సమావేశాలు అనేక సమావేశాలు పెట్టుకున్నాక దానిని ఎన్యుమరేటర్లు నియమించే దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా గ్రౌండ్ లెవెల్లో జరిగే చిన్న చిన్న సమస్యలు కూడా మేము అధ్యయనం చేయడం జరిగింది ప్లానింగ్ కమిషన్ ద్వారా వారి ద్వారా ఆ ఎన్యురేటర్లను పెట్టుకొని తద్వారా మేము ఈ ప్రక్రియను పూర్తి చేయాలనుకున్నాము ఆ ప్రక్రియ మొత్తం కూడా ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది అయితే యాజ్ ఏ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్గా మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ డిపార్ట్మెంట్ అధ్యక్షునిగా నాకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ప్రెసిడెంట్లు కార్యవర్గ కార్యవర్గ సభ్యులు మరియు ఆ జిల్లాలో ఉన్నటువంటి కుల సంఘాల నాయకులు మరియు ప్రజా సంఘాలను కూడా కలుపుకొని ఈ ప్రక్రియలో అందరినీ భాగస్వాములు చేసే విధంగా మేము ముందుండి నడిపించడానికి నాట్ ఓన్లీ ఫైనాన్స్ కార్పొరేషన్ మరియు కాంగ్రెస్ పార్టీ బీసీ డిపార్ట్మెంట్ తరఫున బీసీ కమిషన్ ఉందో అది జిల్లాల వ్యాప్తంగా తిరుగుతూ ఉంది హైకోర్టులో కేసులు పడతా ఉన్నాయి ఆర్ కృష్ణ ఒక కేసు వేస్తే ఇది కాదు ఇంకొక ప్రత్యేకమైనటువంటి కమిషన్ వేయాలని హైకోర్టు చెప్తా ఉంది ఆ రకంగా ఏమైనా ఆలోచన చేయబోతా ఉన్నారా మీరు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా ఈ ప్రక్రియ ప్రారంభించడం కంటే ముందే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారితో కలిసి అనేక అంశాలు అనేక అంశాలు మేము పరిశీలించడం జరిగింది దాంట్లో కోర్టులు వ్యవహారాలు కేసులు సంఘాలు అన్నిటిని మేము డిస్కస్ చేయడం జరిగింది అవన్నీ కూలంకషంగా చర్చించాకనే ఎక్కడ కూడా ఎట్లాంటివి కూడా మీరు గతంలో చూసారు గ్రూప్ వన్ విషయంలో కూడా చాలామంది రాజకీయం చేయబోయి కోర్టులకు పోయి మొట్టుకాయలు వేయించుకొని వచ్చినారు మళ్ళీ ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని శంకించే విధంగా కొందరు చర్యలు చేపడుతున్నారు దయచేసి ఇది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విషయము ఈ ప్రభుత్వము ప్రజా ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉంది దయచేసి ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అందరూ కూడా ఈ ప్రక్రియలో పాల్గొనండి తప్పకుండా దళిత బహుజన గిరిజన మైనారిటీలకు మేలు చేసే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి మరొకసారి నొక్కి ఒక్కానిస్తున్నాను ఇది నూతి శ్రీకాంత్ గౌడ్ బీసీ కార్పొరేషన్ చైర్మన్ చెప్తున్న మాటలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యాష్ చేంజ్ జరుగుతాయనే మాట చెప్తూనే ఈ యొక్క ప్రక్రియకి ఎవరు అడ్డు రావద్దనేటువంటి విషయాన్ని అయితే వారు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సతీష్ శ్రీనివాస్ తొలి వెలుగు హైదరాబాద్